గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ను ఇన్ఫ్యాక్ట్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో మిగతా ఏషియన్ మార్కెట్స్లో కొంత ఎంతో కొంత గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది. అలాగే యూరోపియన్ మార్కెట్స్లోనూ కొంత గ్రీన్ ట్రెండే కనిపిస్తుంది. బట్ మన మార్కెట్స్ మాత్రం ప్రారంభం నుంచి నష్టాల్లోనే ఉన్నాయి. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఇవాళ ప్రారంభమైంది. సో బడ్జెట్ సెషన్ని మార్కెట్స్ నష్టాలతో స్వాగతిస్తున్నాయి. సో బ్రెడ్త్ మరీ నెగిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ 1:4 నిన్న మొన్నటి వరకు కూడా 1:2 నిష్పత్తిలో కొనసాగాయి. అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, అడ్వాన్సెస్ అంటే లాభపడిన స్టాక్స్, అలాగే డిక్లైన్స్ అంటే నష్టపోయిన స్టాక్స్. సో లాభపడింది ఒక స్టాక్ అయితే నష్టపోయింది 4 స్టాక్స్ ఇవాళ. సో ఇలా మార్కెట్స్లో మనకు ఒక నెగిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ప్రత్యేకించి మెటల్స్ బాగా వీక్గా ఉన్నాయి. ఎన్ఎస్సీలో మనం గమనిస్తే అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 స్టాక్స్ ఓన్లీ 6 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. అది కూడా నామమాత్రపు లాభాలు. ఎస్ బ్యాంక్ 0.8% పెరిగింది, జీ ఎంటర్టైన్మెంట్ 0.7%, భారతీ ఇన్ఫ్రాటెల్ 0.5%, అలాగే విప్రో 0.4% అండ్ ఇన్ఫోసిస్, ఇవి మాత్రమే లాభాల్లో ఉంటే మిగతా స్టాక్స్ టాటా స్టీల్ 4.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.5%, వేదాంత 3%, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ ఇలా నష్టపోయినవి 44 స్టాక్స్ నిఫ్టీలో. సో మిడ్ క్యాప్స్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. మిడ్ క్యాప్స్లో చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ప్రత్యేకించి గుడ్ న్యూస్ని బ్యాడ్ న్యూస్ని రెండింటినీ మార్కెట్స్ సమానంగా తీసుకుంటున్నాయి. అఫ్ కోర్స్ బ్యాడ్ న్యూస్ విషయంలో సెల్లింగ్ మరింత ఎక్కువగా ఉధృతంగా ఉంటుంది. సో జెట్ ఎయిర్వేస్, పీసీ జ్యువెలర్స్ లాంటి కష్టాల్లో ఉన్న కంపెనీలు ఆల్మోస్ట్ 15-20% పతనం కనిపిస్తుంది స్టాక్స్లో. జెట్ ఎయిర్వేస్ ఆల్మోస్ట్ 16% నష్టంతో ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే పీసీ జ్యువెలర్స్ 14%, ఒక్రాంగి 9%, కాక్స్ అండ్ కింగ్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, హెచ్ఎస్సిఎల్, జేపీ అసోసియేట్స్, కేఎస్సిఎల్, రిలయన్స్ క్యాపిటల్, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఇలా మెజారిటీ ఆఫ్ ది కౌంటర్స్లో మనకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇన్ఫ్యాక్ట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్లో పేరెంట్ సంస్థ పెరమల్ ఎంటర్ప్రైజెస్ తనకున్న 10% స్టేక్ని అమ్మేసింది. దీంతో మనకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో సెల్లింగ్ అనేది, దీంతోపాటు 2,200 crores డబ్బులు వస్తాయి ఇప్పుడు పిరమల్కి ఈ డీల్ వలన. కానీ పిరమల్ కూడా నష్టాల్లోనే ఉంది. కాబట్టి ఇక అటు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనే విచక్షణ లేకుండా మార్కెట్స్ సెల్ చేస్తున్నాయి. అందుకనే సెన్సెక్స్ ప్రస్తుతం ఆల్మోస్ట్ 1% నష్టపోయింది. నిఫ్టీ కూడా 1%కి పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది 11,707 దగ్గర. సో మార్నింగ్ అనుకున్నాం మనం 20-డే మూవింగ్ యావరేజ్ 11,829, ఇది ఫ్రైడే రోజున్న 20-డే మూవింగ్ యావరేజ్, అది కిందకి వెళ్ళిపోయింది నిఫ్టీ అక్కడ నుంచి. అండ్ ఇప్పుడు 50-డే మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయబోతోంది, మేబీ 11,680 లెవెల్ని. సో ఇటువంటి లెవెల్స్ ఏవి కూడా ఇక ఆగే పరిస్థితి కనపట్టలేదు. ఒక సెల్లింగ్ అనేది ఉధృతంగా వస్తుంది. అండ్ మంచి కంపెనీలులో కూడా అంటే స్ట్రాంగ్ కంపెనీస్లో కూడా సెల్లింగ్ అనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ జూబ్లెంట్ ఫుడ్స్, టైటాన్, అలాగే ఉజ్జీవన్ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ ఇలాంటి స్టాక్స్లో. అండ్ గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం ఎటువంటి మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయని చూస్తే, అపోలో టైర్స్ 6.6% పెరిగింది, వినతి ఆర్గానిక్స్ 3.5%, ఓరియంట్ సిమెంట్స్ 3.5% పెరిగింది, హెక్సావేర్, లాల్ ప్యాత్ ల్యాబ్స్, యూకో బ్యాంక్, లక్స్ ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరైన్, సిసిఎల్ ప్రొడక్ట్స్, రాడికో ఖైతాన్, రెడింగ్టన్, నౌకరి, ఎంఫసిస్, దివీస్ ల్యాబ్స్ ఇలా కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి లాభాలు. దివీస్ ల్యాబ్స్ సంబంధించి వాళ్ళ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెసిలిటీకి ఎఫ్డిఐ ఎటువంటి అబ్జర్వేషన్స్ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే లారస్ ల్యాబ్స్ కూడా ఇటువంటిది పరిస్థితి కనిపిస్తుంది, చిన్న మైనర్ అబ్జర్వేషన్స్తో ఎఫ్డిఐ ఇన్స్పెక్షన్ ముగిసింది. సో ఈ రెండు స్టాక్స్ అందుకనే లాభాల్లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీక్గా ఉన్నాయి, ఎందుకు అంటే క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి కాబట్టి. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్, సెన్సెక్స్ ఓవరాల్గా మనకు 0.95% నష్టంతో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఐటీ ప్యాక్, మేబీ ఇన్ఫోసిస్, విప్రోలు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ ఈ సమయంలో తీసుకుంటే కొంత ప్రాఫిట్స్ చేసుకోవచ్చు? మార్కెట్ మనకి లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఎప్పుడైతే 12,000 దగ్గర ఒక 3 వారాలు కన్సాలిడేషన్ అయ్యి దానిపైన ఫెయిల్ అయ్యి లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక వీక్లీ లో కింద ఒక టెక్నికల్గా ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బార్ ఏర్పడిందో,
మార్కెట్ అప్పుడు షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఎంటైనట్టుగా ఒక క్లియర్ సిగ్నల్ కనిపిస్తుంది. ఇవాళ 11,800 కీలకమైన మద్దతు లెవెల్ కూడా బ్రేక్ చేయడంతో ఈ వీక్ ట్రెండ్ అనేది మనకి మార్కెట్లో కన్ఫర్మ్ అయింది. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక మార్కెట్లో ఈ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఇంత క్రితం ఉన్న ప్రీవియస్ బాటం అయిన 11,450 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా అక్కడ 50 డేస్ మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి మనకి లాస్ట్ 1 మంత్గా 11,000 నుంచి 12,000 వరకు పెరిగిన ఒక 1,000 పాయింట్లో ఒక ర్యాలీకి బ్రేక్ పడి కొంచెం ఆ అప్ ట్రెండ్కి ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగిన్ అయింది. కాబట్టి ఓవరాల్గా మనకి షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఈ ర్యాలీ చూస్తే కనుక మనకి ఎక్కువ ఏ గ్రూప్లోనే ఈ స్టాక్స్ ర్యాలీ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మనందరం అనుకుంటున్నట్టుగానే కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఏ గ్రూప్లోనే సెలెక్టివ్గా ఏదైనా కొంచెం స్టాక్స్ కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్న స్టాక్లో కన్సల్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 IT స్టాక్స్ ముఖ్యంగా ఎంఫసిస్ 1, హెక్సావేర్ 1 లాస్ట్ 1 మంత్గా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్తో వస్తుంది. ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో పెరిగిన ఐటీ స్టాక్స్ ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడే కొంచెం ఈ 2 రోజులుగా కొంచెం స్లైట్గా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ఎంఫసిస్ అండ్ ఎక్సావేర్ని కన్సల్ట్ చేయొచ్చు. మిగతా స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతానికి వీక్గా ఉన్నాయి కాబట్టి న్యూట్రల్గా ఉంటే మంచిది. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని ఎక్కడ మళ్ళీ ఎప్పుడైతే కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. రైట్, కొన్ని మెయిల్స్ అందాయి మనకు. విజయసారథి మెయిల్ పంపించారు, రామ్కీ ఇన్ఫ్రా ఈ రేట్లో తీసుకోవచ్చా? ఈ రేట్లో ఏది కూడా కొనొద్దండి, ప్రస్తుతానికి మీరు బయింగ్ అవాయిడ్ చేయండి. ఏ స్టాక్ కొన్నా కూడా మీకు మరింత డౌన్ సైడ్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. బట్ టెక్నికల్ ఎలా ఉంది రామ్కీ ఇన్ఫ్రా? టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్య మనకి ఇన్ఫ్రా స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చినప్పటికీ రామ్కీ మటుకు 200 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గటం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక ఇంచుమించు 100 రూపీస్ దగ్గర ఒక మేజర్ లెవెల్ కనిపిస్తుంది. కాబట్టి ఆ లెవెల్ దగ్గర ఏమైనా కొంచెం 100 to 90 రూపీస్ దగ్గర మేజర్ లెవెల్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఇంకా కొంచెం కన్సాలిడేషన్ పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత మార్కెట్ సెంటిమెంట్ కూడా మెరుగుపడాలి. కాబట్టి కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రామ్కీని కూడా అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కామేశ్వరరావు విజయనగరం నుంచి. హలో, హలో, అడగండి కామేశ్వరరావు. సార్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ వడ్డీకి 100 షేర్స్ తీసుకుందాం అనుకుంటే ఈ రేటే తీసుకోవచ్చా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1 ఇయర్ అని చూపిస్తాను సార్. 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఇప్పుడున్న ప్రైస్లో కొంటే లాభం వస్తుందా? 20% వస్తుంది సార్. 20% వస్తే చాలు. ఇప్పుడున్న మార్కెట్లో చాలా అత్యాశగా కనిపిస్తుంది అది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి మొమెంటమ్ స్టాక్ అయినప్పటికీ మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎన్బిఎఫ్సి ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయని స్టాక్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించి 200 రూపాయల నుంచి 100 రూపాయలకి తగ్గటం మనం చూస్తాము. 50% క్యాపిటల్ ఎరోడ్ అయింది. అలాగే లాస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్గా చార్ట్ చూస్తే కనుక 100 రూపీస్ దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది. ఫండమెంటల్గా ఇది ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్, పెద్ద పేరున్న కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది. సో 100 రూపాయల దగ్గర బహుశా ఒక నెక్స్ట్ 1 or 2 వీక్స్లో కనుక కొంచెం కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు 100 రూపీస్ దగ్గర మీరు ఒక ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా అనుకుని ఒక బైని కన్సల్ట్ చేయొచ్చు. కొంచెం లాంగ్ టర్మ్లో 1 ఇయర్ వెయిట్ చేస్తే మీరు అనుకున్నట్టుగా 15-20% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కామారెడ్డి నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ఎవరెస్ట్ సిమెంట్ ఫస్ట్ కంప్యూటర్ ఉండే సార్, 500. ఏమండి? ఎవరెస్ట్ సిమెంట్ కంప్యూటర్ పార్టెక్ కంప్యూటర్ సార్. పర్ఫెక్ట్ కంప్యూటరా సార్? ఓ, ఏంటి ఈ కంపెనీల పరిస్థితి? పర్ఫెక్ట్ ఆక్టివ్ మీడియా అనే ఒక కంపెనీ కనిపిస్తుంది. అలాగే పర్ఫెక్ట్ ప్యాక్ అని మరొక కంపెనీ కనిపిస్తుంది. అండ్ ఎవరెస్ట్ సిమెంట్స్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లోనే గత కొన్ని నెలలుగా కన్సల్టేషన్ అవుతుంది. 380, 390, 400 రూపీస్ దగ్గర మనకి లాస్ట్ 1 ఇయర్గా మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. కానీ ఈ మధ్య చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చినప్పటికీ ఎవరెస్ట్ మటుకు అంత స్ట్రాంగ్గా పెరగలేదు. ప్రస్తుతానికి మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. కాబట్టి సెక్టార్ కూడా చూస్తే కనుక అంత ఫ్యాన్సీ లేదు. కాబట్టి
మంచి డివిడెంట్ ఇస్తున్న కొంచెం తక్కువ డెట్ ఉన్న కంపెనీ ఎవరెస్ట్ సిమెంట్. నా ఉద్దేశం అయితే వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నప్పటికీ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ట్రెండ్ సెంటిమెంట్ బేరిష్ ట్రెండ్ నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పర్ఫెక్ట్ కంప్యూటర్స్ అనేది బహుశా ఎక్కడో లాంగ్ బ్యాక్ పేరు విన్నట్లుగా అయితే గుర్తొస్తుంది, ఇక్కడ కనపట్లేదు. బీఎస్సీలో అయితే ఈ రెండు కంపెనీలు, ఇందాక నేను చెప్పిన రెండు కంపెనీల పేర్లే వినిపిస్తున్నాయి. ఒకసారి సంస్థ పేరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కాల్ చేస్తే వీ కెన్ గివ్ యూ ఎన్ ఆన్సర్. చిన్న విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ఎన్ఎస్ బాలగారు కూడా జాయిన్ అయ్యారు. సో కాలస్ లైన్లో ఉన్నారు. వెంకటప్పయ్య నంద్యాల నుంచి, హలో సార్. నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ఈ రేట్లో రెడ్డి స్లాబ్స్ తీసుకోవచ్చా సార్? అది ఇంకా ఏమైనా తగ్గుతుందా అని అట్లా? ఇంకా రెడ్డి స్లాబ్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా, ఇంకా తగ్గుతుందని ఆశిస్తూ వెయిట్ చేయొచ్చా? యా, దేర్ క్యాన్ బి అ స్మాల్ కరెక్షన్ అండి, కానీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అంటే నిన్ననే రెండు ప్రొప్రైటరీ ప్రోడక్ట్స్, ఒకటి అవుట్ లైసెన్సింగ్ కింద, దే ఆర్ ట్రయింగ్ టు సెల్ దేర్ ప్రోడక్ట్, మానిటైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే రీసెర్చ్ బేస్డ్ అసెట్స్, రెగ్యులర్ ఫార్ములేషన్స్ బిజినెస్ అది కూడా ఐ థింక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈజ్ గోయింగ్ టు డూ రీజనబుల్లీ వెల్. రీసెంట్ టైమ్స్లో మనం వైల్డ్ ఫ్లక్చువేషన్స్ చూసాం, ఒకటి రెండు రోజులు ఏదో ఒక న్యూస్ బేస్డ్ కరెక్షన్ ఒక 15-20%, మళ్ళీ అదే రోజు అది రీక్యూప్ అయిపోవడం, ఇవన్నీ చేస్తాం. సో నా ఒపీనియన్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఏమైనా కరెక్ట్ అవుతుందా, కరెక్షన్ కెన్ ఆల్వేస్ బి దేర్. అండ్ ఫార్మసూటికల్ రంగంలో ఏ స్టాక్ అయినా, ఎంత మంచి కంపెనీ అయినా కానీ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ఐ థింక్ డెఫినెట్లీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్లో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అరౌండ్ 2500 ఉంది కాబట్టి 10% ఈజ్ 250 rupees, నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో ఐ థింక్ యూ క్యాన్ బై. వైజాగ్ నుంచి రాజ్ లైన్లో ఉన్నారు, హలో సార్. నమస్తే సార్. వసంత్ సార్. నమస్తే అండి సార్. మన విజయవాడ వర్క్ షాప్ వచ్చాను సార్, చాలా బాగా అయ్యింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నెక్స్ట్ బాత్రూమ్ సార్ రికమెండ్ చేసిన అజంతా ఇప్పుడు తీసుకున్నాం సార్, అది వెయిట్ చేయమంటారా ఇంకా కొనుక్కోమంటారా? అజంతా ఫార్మా అజంతా ఫార్మాకి లోకల్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఉందండి. రికమెండ్ చేయడం అంటే ఎవరైనా అడుగుంటే తప్పకుండా చెప్పే ఉంటాం. అజంతా ఫార్మాకి డొమెస్టిక్ బిజినెస్ కంపేర్డ్ టు ఎక్స్పోర్ట్స్, ఎస్పెషలీ అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసే వాటితో పోల్చుకుంటే డొమెస్టిక్ బిజినెస్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా ఎఫ్ఎండ్ఓ నుంచి తప్పకుండానే, సో కొంచెం నిస్తేజంగా ఉండొచ్చు. బట్ అజంతా ఫార్మా డెఫినెట్లీ నా ఒపీనియన్లో మాత్రం ఇక్కడ నుంచి ఒక 5-7% కరెక్షన్లో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అజంతా, ఆల్కెమ్ ఇటువంటివన్నీ డొమెస్టిక్ ఎవరికైతే పెద్ద పోర్ట్ఫోలియో ఉంటుందో రాబోయే రోజుల్లో వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ పొందే అవకాశం, ఎందుకంటే అమెరికాలో ప్రైజింగ్ ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి. టు ఆన్సర్ ద క్వశ్చన్, అజంతా ఫార్మా కొనొచ్చా? యా, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా ఒక 10-12% కరెక్షన్తో కొనుక్కోండి. ఫణీందర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, గోద్రేజ్ అగ్రోవెట్ ఈ రెండు 5 years వీతో కొనుక్కోవచ్చా? బట్ డెఫినెట్లీ అండి, రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ గోద్రేజ్ అగ్రోవెట్. 5 years వీతో తప్పకుండా కొనొచ్చండి, కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటుండండి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి కొంచెం జెస్టేషన్ పీరియడ్ అనేది లాంగ్ ఉంటుంది, కానీ ఉన్న వాటిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ ప్రీమియం అప్రూవల్స్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. సో తప్పకుండా మీరు ఇది కొనొచ్చు. గోద్రేజ్ అగ్రోవెట్ లాస్ట్ ఇయర్ లిస్టింగ్ అయిన కంపెనీ అండి, సో ఇది కూడా ఎ సార్ట్ ఆఫ్ ఎ హోల్డింగ్ కంపెనీ కాబట్టి వాళ్ళు మోర్ అగ్రీ అండ్ డైరీ ఇటువంటి బిజినెస్ల మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మన కన్జంప్షన్ థీమ్ ఈ ఇయర్ మాన్సూన్ బాగుండి రివైవ్ అయిందంటే మాత్రం గోద్రేజ్ అగ్రోవెట్ ఈజ్ అ గుడ్ కంపెనీ. అండ్ గోద్రేజ్ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా 5-10-20 years పీరియడ్లో మంచి షేర్ హోల్డర్ వెల్త్ క్రియేట్ చేసినండి, కాబట్టి రెండు కూడా ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై. తర్వాత ఈ కాలర్ మంచిర్యాల నుంచి మహేందర్ రెడ్డి, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి సార్. పీసీ జ్యువెలరీ షేర్స్ ఒక 96 rupees పైన కొన్ని, అలాగే 66 rupees పైన కొన్ని, ఓవరాల్ గా 81 యావరేజ్ తో 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఇది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎట్లా సార్? తరచుగా చెప్తున్నామండి ఇటువంటి కంపెనీలు జోలికి వెళ్ళొద్దు అని. మీరు మళ్ళీ అదే పనిగా కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇలా చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారు, డబ్బులు రావండి.
వీక్గా ఉన్న కంపెనీలని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ యావరేజ్ చేయొద్దు. మంచి కంపెనీ అయితేనే అది కూడా వాల్యూ ఉంది, మేబీ ఇంకొక 10% డిక్లైన్కి మనం సిద్ధపడదాం అనుకుంటేనే తీసుకోండి. అదర్వైజ్ ఇట్లాంటి ఈ అనుమానాస్పద కంపెనీల జోలికి అసలు వెళ్ళొద్దండి. సో ప్రస్తుతానికి ఇంకేం చేస్తారు మీరు, ఐదో వేసుకోండి మీ కార్యక్రమాన్ని, తర్వాత ఎప్పుడన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు అమ్మేసుకొని బయటపడే ప్రయత్నం చేయండి. తర్వాత శ్రీకాంత్ అడుగుతున్నారు, అండ్ రెడింగ్టన్ ఎస్ఆర్ఎఫ్ కెపాసిటీ ఇన్ఫ్రా ఈ మూడు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? రెడింగ్టన్ ఈ మధ్య కొంచెం పెరగటం మనం చూస్తున్నాము, పెరిగిన తర్వాత కొంచెం ఇప్పుడే మార్కెట్ కూడా కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి రెడింగ్టన్ కూడా కొంచెం ఈ మధ్య పెరిగిన దానికి కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్ఆర్ఎఫ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా బాగా పెరిగిన స్టాక్స్, నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయండి. రెండు మంచి స్టాక్స్ అయినప్పటికీ కొంచెం మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉంది కాబట్టి ఒక కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. తర్వాత శ్రీనివాసరావు లైన్లో ఉన్నారు, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇది రాడికో కైతే 400లో తీసుకున్నాం సార్, అది 2-3 వీక్ నుంచి బాగా డౌన్ అవుతుంది. అది ఏంటంటారు, దానివల్ల ప్రాబ్లం అంటారా? నెక్స్ట్ ఓరియంట్ సిమెంట్ ఈ లెవెల్లో తీసుకోవచ్చా? రాడికో ఖైతాన్ ఈ మధ్య బాగా తగ్గింది, రైట్, ఆల్మోస్ట్ 52 వీక్ లోస్ దగ్గరగా ఉంది. ఇది ఏమిటి, ఏమైనా ఇబ్బంది కనిపిస్తుంది రాడికో ఖైతాన్లో? మనం గతంలో కూడా చెప్పామండి, ఏదో కార్పొరేట్ న్యూస్ మనకి దేర్ ఇస్ సంథింగ్ విచ్ డస్ నాట్ మీట్ ద హ్యాండ్, ఎందుకంటే అది లోవర్ సర్కిట్స్ కూడా కొడుతుంది. జనరలీ మనకి ఈ ఐఎంఎఫ్ఎల్ స్టాక్స్ కానివ్వండి, లికర్ స్టాక్స్ కానివ్వండి ప్రీ ఎలక్షన్ బాగా ఉంటాయనే అది ఒక ఊహాగానం అదంతా, ఎందుకంటే ఇది ఇంకా స్టేట్ ఎక్సైజ్ కిందకే ఉంది, జిఎస్టీలోకి రాలేదు. నెంబర్ టూ, ఇందులో అంత ట్రాన్స్పరెన్సీ ఉండదండి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు యూ షుడ్ కమ్అట్ అండ్ ఈవెన్ ద టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ యునైటెడ్ బ్రేవరీస్ కానీ యునైటెడ్ స్పిరిట్స్ కానీ లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే పెద్ద రిటర్న్ ఏమీ లేదు. సో నా ఒపీనియన్లో మాత్రం కొంచెం ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఇందులోంచి బయటపడడం మేలు, బట్ నాట్ ఇమ్మీడియట్లీ, ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు బయటకు వచ్చాను. తర్వాత వైజాగ్ నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు, సోమనాథ్, హలో. హలో, అడగండి సోమనాథ్. హలో, నమస్తే అండి. సోమనాథ్ అండి నా పేరు. ఏమండి? నాది ఎస్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి నా దగ్గర, అది ఎవరేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితి ఎస్ బ్యాంక్ షేర్స్ ఎవరేజ్ చేసుకొచ్చాను. నాది ఎన్ని షేర్లు ఉన్నాయి నా దగ్గర? ఒక 27,000 ఉందండి. 27,000 ఎవరేజ్ చేసుకుంటూ వచ్చాను. 2,200 నుంచి ఎవరేజ్ చేస్తే వరకు వచ్చింది. 160లో ఎవరేజ్ లో ఉంది. ఏంటి దీని పొజిషన్ ఏంటి అర్థం అవ్వట్లేదా? అంటే ఇప్పుడు అర్థం కాకపోతే కష్టం అండి, ముందే అర్థం కాకుండా ఉంటే మంచిది. ఏంటి పరిస్థితి అని. సో 27,000 షేర్లు మీరు తీస్తున్నారంటే ఇంకా అలాగా అదొక ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు మీరు. ఏమైనా సరే దీన్ని యావరేజ్ చేసి చేసి లాభంలోకి లాగాలి దీన్ని అనే ఒక ప్రయత్నం కనిపిస్తుంది మీలో. మీలో చాలామంది ఉన్నారండి, మొన్న విజయవాడ వర్క్షాప్ కూడా ఒక ఆయన వచ్చారు, 45,000 షేర్స్ కొన్నారు ఆయన. సో ఇటువంటివి కష్టం అండి. ఈ బ్యాంక్స్ పరిస్థితి బాగుపడిందే ఇవి పెరిగే అవకాశాలు ఉండవు. ఎక్కడైనా చిన్న చిన్న బౌన్స్లు వస్తుంటాయి టెక్నికల్లీ ట్రేడింగ్ పరంగా, ఆ బౌన్స్లు వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అయినా అమ్ముకుంటూ ఉండండి మీరు. ఒకసారి 27,000 అమ్మేద్దాం అనుకోకుండా కొన్ని షేర్లు మీరు లో ప్రైస్లో కొన్నవి ఉంటాయి కదా రీసెంట్గా కొన్నవి, అవి అమ్మేసేయండి. ఆ తర్వాత మీ ప్రైస్ హైయర్ ప్రైస్ వచ్చినప్పుడు మిగతా అమ్మేసుకోండి. ఎందుకంటే ఏం చెప్తాం మనం, ఏదో చెప్పేందుకు కూడా ఏమీ మిగలేదు ఇక్కడ. సేమ్ థింగ్ మీరు అన్నట్టు. చాలామంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా, అంటే ఎస్ బ్యాంక్ అని కాదండి, ఏదన్నా గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు రిపోర్టింగ్ స్టాండర్డ్స్లో ఆర్బీఐకి ఎస్ బ్యాంక్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికగ్నైజ్ చేయడం దాంట్లో వివాదాలు వచ్చినాయని పబ్లిక్ డొమైన్లో కంటిన్యూస్లీ వచ్చింది. మేనేజ్మెంట్ మారింది, రానా కపూర్ గారికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, ఇవన్నీ జరిగినప్పుడు ఏదన్నా వివాదం వచ్చినప్పుడు ఆ కంపెనీని యావరేజ్ చేయడం అంత మంచిది కాదు. డెఫినెట్లీ ఎంత మంచి కంపెనీ అయినా ఎంత స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉన్నా కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. వసంత్ గారు అన్నట్టు అట్లీస్ట్ ఒక్కొక్క చిన్న, అంటే గతంలో కూడా ఇది మళ్ళీ 140కి అట్లా వెళ్ళి మళ్ళీ 280కి వెళ్ళి మళ్ళీ పడుతుంది. సో ఒక్కొక్క రోజు ఏదైనా షార్ప్ జంప్స్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అమ్మండి. ఇన్ కేస్ యూ వాంట్ మేబీ అదే కొద్దిగా షార్ప్గా కరెక్షన్ అయ్యి టౌన్ వర్డ్స్ వస్తే యావరేజ్ అన్నా తగ్గుతుంది, లేదు ఒక డీసెంట్ ప్రైస్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా బయటపడిన ఇంత ఒకటి దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం అంత మంచిది కాదు. బాగాలేదండి. మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో చాలా పెయిన్ ఉంది, రోజులు బాగాలేవు, జాగ్రత్తగా ఉండాలి మనం. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ అండ్ యూపీఎల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి?
యూపీఎల్ మంచి స్టాక్ అండి. లాస్ట్ సిక్స్ మంత్స్ గా మన బడ్జెట్ వచ్చినప్పటి నుంచి చూస్తే కనుక కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది, మేజర్ పీక్ లో ఉంది, కాకపోతే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఇప్పుడే రియాక్షన్ కూడా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం సెల్లింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. యూపీఎల్ ని డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అట్లీస్ట్ ఒక 10% వచ్చిన తర్వాత మీరు బై చేయొచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు, హారిసన్ మలయాళం కొన్నారట 102 రూపాయలు, అప్ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయిందట, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? యాక్చువల్లీ ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి. ఇట్స్ అప్ ట్రెండ్ కనిపిస్తుందా మీకు, టెక్నికల్లీ ఎలా ఉంది అంటే చాలా రోజులు డౌన్ టెన్ తర్వాత హారిసన్ మలయాళం ఈ 2 రోజులు కానీ కొంచెం 60-63 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నామే తప్ప కానీ ఇంకా అప్పుడే అప్ ట్రెండ్ అనేది మనం కన్ఫర్మ్ చేయలేము. అప్ ట్రెండ్ కావాలంటే మంత్లీలోనూ వీక్లీ చార్ట్లోనూ రెండింటిలోనూ ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడి టెక్నికల్గా రివర్స్ అవ్వాలి, అప్పుడే కొంచెం అప్ ట్రెండ్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం స్లైట్గా రివర్స్ కనిపిస్తుంది కాబట్టి ఏమన్నా నా ఉద్దేశం షార్ట్ టర్మ్ అయితే మీరు షార్ట్ టర్మ్లో ఈ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కొంచెం కొందామని మాత్రం కొనకండి, దట్స్ దట్ విల్ బి ఏ ఫూల్ స్టెప్ టు డూ. ప్రసాద్ రావు అడుగుతున్నారు, స్కాఫ్లర్ అండ్ సనోఫీ ఈ రెండు కొంటారట, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఐ మీన్ రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నీ. స్కాఫ్లర్ ఈజ్ బేసిక్లీ ఇన్ టు బేరింగ్స్ అండ్ నౌ దే ఆర్ రీసెంట్లీ కొత్త ప్రోడక్ట్ కూడా ఇంజనీర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నో వెరీ హైలీ స్పెషలైజ్డ్ గ్రీజ్ విచ్ గో ఇన్ టు బాల్ బేరింగ్స్, నో డిఫరెంట్ హైలీ స్పెషాలిటీ బేరింగ్స్లోకి వెళ్ళేది. Sanofi Aventis is one of the largest formulations company in pharmaceutical industry, multinational company in India. Ante I bought Sanofi, AstraZeneca, Novartis it one. Rendu kuda choice manchide, okate gurtupettukoni rendu kuda extremely illiquid shares. Ante adi price difference kuda buying and selling ki chaala ekku untundi. Adi gamaninchi meeru urkene price petti okavalla koddiga ekku share konalana 100-200 konalana 30-40 rupayalu penchakunda ఒక ప్రైస్ పాయింట్ పెట్టి కొనుక్కోండి. ఈవెంట్ అయినప్పుడు ఒక్కొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ అట్లా అయినప్పుడు దేర్ ఈజ్ సమ్ స్పర్ట్ అండి, తర్వాత నిస్తేజంగా ఉంటాయి స్టాక్స్. అది గమనించి బైట్ ఫర్ 2-3 ఇయర్స్ దే గుడ్ కంపెనీస్. నాగేశ్ రావు అడుగుతున్నారు, పాండి ఆక్సైడ్ కెమికల్స్ ఈ 536లో కొన్నారట, వరుసగా పడుతూ వస్తుంది, ఏం చేయాలి? యా ఇది దేర్ ఆర్ 2 కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ దిస్ సెనారియో అండి, అది కూడా నైల్ ఒకటి, పాండి ఆక్సిస్, ఇవన్నీ కూడా లెడ్ రీసైక్లర్స్ ఇవి. సో బేసికలీ ఇటువంటివి ఒక లాస్ట్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ దే వాజ్ అ వెరీ షార్ప్ అప్ రన్, ఆల్మోస్ట్ యూనో 5-7-10 టైమ్స్ పెరిగినాయి విదిన్ 1 ఇయర్. సిమిలర్లీ గ్రాఫైట్ స్టాక్స్ కానీ ఇట్లానే. సో ఎప్పుడైనా కానీ అట్లా మీకు ఒక 5-10 టైమ్స్ పెరిగినప్పుడు ప్లీజ్ అవాయిడ్ దట్ స్టాక్. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్స్ అండి, ఆల్ మెటల్ కంపెనీస్ లాగా ఉన్నాయి కానీ అంత హై ప్రైస్లో కొన్నారు. సో ఇన్ మై ఒపీనియన్ అండ్ ఇట్ ఫెయిర్లీ ఇల్లిక్విడ్ కౌంటర్, కంపెనీ ఫండమెంటలీ టర్న్ ఓవర్ అనేది అందుకని పెరిగింది. సో నా ఉద్దేశంలో ఒకవేళ ఎక్కువ స్టాక్ ఉంటే మాత్రం ఏదైనా ప్రైస్ జంప్స్ ఇటువంటి వాటిలో 5-10%, 10-12% వస్తుంటాయి, అటువంటిప్పుడు కొద్దిగా రిడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి, మళ్ళీ తక్కువలో దొరుకుతుంది, యావరేజ్ చేసుకోండి. సుధీంద్ర అడుగుతున్నారు, DHFL కొంటారట, మళ్ళీ అదే సేమ్ అండి, రోజు చూడరా ప్రోగ్రామ్, ఒకరోజే వాళ్ళు ఒకరోజు చూసి అడిగితే ఓకే అర్థం చేసుకోవచ్చు, బట్ రోజు చూసినా కూడా మళ్ళీ DHFL, ఎస్ బ్యాంక్, పీసీ జ్యువెలర్స్, ఒకరాంగి ఇవి కొంటామనంటే ఏం చెప్పాలి, కష్టం అండి. ఇవన్నీ కొనకండి, దయచేసి వేడుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ, ఈ షేర్లు కొని మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు, మంచి కంపెనీలు కొనండి. ఇట్లా బాగా తగ్గింది ప్రైస్, బాగా పడిపోయింది, 90% పడింది పీక్ నుంచి, ఇంకేం పడుతుందో అనుకుంటాం, అక్కడి నుంచి మళ్ళీ ఒక 90% పడుతుంది మనం అనుకున్న సమయం నుంచి. సో దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు, మంచి షేర్లు, ఫండమెంటల్స్ బాగున్న షేర్లు చాలా ఉన్నాయి మార్కెట్లో, దే ఆర్ కనీసం ఒక 2-3 వేల కంపెనీలు ఉన్నాయి అటువంటివి, వాటిలోంచి టేక్ ఎనీ కంపెనీ. డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే మనకు 1 సంవత్సరం తర్వాత అయినా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి మార్కెట్స్కి, ఆ సమయంలో ఇవన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ అట, ఇదో కంపెనీని పట్టుకొచ్చారు పరమేష్, ఆయనకు ఆల్రెడీ 500 షేర్స్ ఉన్నాయట, సెల్ చేయొచ్చా దీన్ని? ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా బేరిచుకుంది, 200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ బిలో 40 రూపాయలకి రావటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా పూర్తిగా వీక్గా అయిపోయింది, కొనటం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు, పెద్ద డేటా కూడా కనిపించట్లేదు. ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయండి, ఏదైనా ఉన్నాయండి కనుక ర్యాలీలు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇయర్ హై 116 రూపాయలు, ఇప్పుడు 35 రూపాయలు. సో ఇట్లాంటివి ఎంతమాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బుల్ మార్కెట్స్లో ఏవో స్టోరీలు నడిచి పెరిగితే పెరుగుతాయేమో కానీ ఇటువంటి మార్కెట్స్లో
వీటికి అతిగతి ఉండదండి. తర్వాత అసలు ఐపో అజా లేకుండా మాయమైపోయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇట్లాంటి అమాంబాపతి కంపెనీలో. కేర్ఫుల్గా ఉండండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇలాంటి కంపెనీలో పెట్టి నష్టపోవద్దు. ఫండమెంటల్స్ బాగున్న టైం బాగున్నప్పుడు, బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి కంపెనీలు అన్నిటి జోలికి వెళ్ళొచ్చు. సో 124 పాయింట్స్ డౌన్, 11,700 కింద కూడా వచ్చేసింది నిఫ్టీ. అండ్ చాలా 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 వీక్గా ఉంది మార్కెట్. ఇట్స్ ఇన్ ఎ వెరీ డేంజరస్ జోన్. సో మనం మొన్న అనుకున్నాం, ఐ థింక్ ఫ్రైడే రోజు నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ పడినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదని. ఎందుకంటే స్మాల్ మిడ్ క్యాప్స్లో ఇటువంటి పెయిన్ వచ్చినప్పుడు నిఫ్టీలో కూడా కరెక్షన్ వస్తుంది. అక్కడ ఇక్కడ వచ్చిన నష్టాలను కొద్దిగా అక్కడన్నా కాంపెన్సేట్ చేస్తుందని పెద్ద స్టాక్స్ కూడా అమ్ముతారు. ఆ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం బాస్కెట్ సెల్లింగ్ అంటాం, అటువంటిది కనిపిస్తుంది. బీ కేర్ఫుల్. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్.